హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్కి ఫేస్బుక్ ప్రొఫైల్ యూజ్ చేసి లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ యొక్క రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్కి మీ యొక్క వెంచర్స్ ఉంటాయి కదా, వెంచర్స్లోకి వెళ్ళి వీడియో షూట్ చేసి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, సో వెంచర్స్ యొక్క వీడియో షూట్ చేసి అదేవిధంగా వెంచర్స్ యొక్క ఫొటోస్ తీసి వాటిని మనం ఫేస్బుక్ ప్రొఫైల్లో పెట్టుకుంటే మనకి ఆర్గానిక్గా లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో మనకు ఫేస్బుక్లో ఏంటంటే అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపొచ్చు, అదేవిధంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే మనం 5000 నెట్వర్క్ అన్నది మనం సో ఫాస్ట్గా బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీ ఫేస్బుక్ ఇప్పుడు చాలామంది చేసేది ఏంటంటే ఫేస్బుక్ ప్రొఫైల్లోనే డైరెక్ట్గా వాళ్ళ బిజినెస్ నేమ్ మెన్షన్ బిజినెస్ నేమ్తో ఫేస్బుక్ ప్రొఫైల్ స్టార్ట్ చేస్తున్నారు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీ యొక్క పర్సనల్ పేరుతోటి ఫేస్బుక్ ప్రొఫైల్ని స్టార్ట్ చేయండి. మనకి బిజినెస్కి అయితే మనం సెపరేట్గా పేజెస్ క్రియేట్ చేస్తాము. సో బట్ ఏంటంటే మీరు మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా మనం ఎఫెక్టివ్గా మార్కెటింగ్ చేయాలనుకుంటే మీ యొక్క ప్రొఫైల్కి మీ యొక్క పర్సనల్ నేమ్ పెట్టుకోండి, అదేవిధంగా మీరు క్లియర్ ఫోటో అన్నది పెట్టుకోండి. ఓకే, క్లియర్ ఫోటో పెట్టుకుని కవర్ ఇమేజ్ వచ్చి కవర్ ఇమేజ్లో కూడా మీరు క్లియర్గా కన్వే చేయండి. మీరు ఏం చేస్తారో ఏంటి అన్నది మీరు క్లియర్గా కన్వే చేస్తే అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి, అది మీ బయోలో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. సో ఈ విధంగా మీరు ఈ థింగ్స్ వేసి మీరు మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా మీరు లీడ్స్ అనేది మీరు మీ యొక్క రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్కి జనరేట్ చేసుకోవచ్చు. నేను అయితే రికమెండ్ చేసేది ఏంటంటే రీల్స్ అనేది ఎక్కువ చేయండి. మనకి ఫేస్బుక్లో బెటర్గా రీచ్ ఉన్నది ఏంటంటే ఆర్గానిక్లో నార్మల్ ఇమేజెస్ టెస్ట్ పోస్టుల కన్నా రీల్స్ అనేది బెటర్ రీచ్ ఉంది, కాబట్టి మీరు ఎక్కువ రీల్స్ మీద ఫోకస్ చేయండి. సో వెంచర్స్కి వెళ్ళి వాటిని వీడియో చేయండి, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి సో మనం ఏంటంటే రీల్స్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే గ్రూప్స్ కూడా యూజ్ చేసుకోండి. ఓకే, మనకి ఫేస్బుక్లో మీకు రిలవెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, రాజమండ్రి గ్రూప్స్, విజయవాడ గ్రూప్స్, హైదరాబాద్ గ్రూప్స్, ఇలా రియల్ ఎస్టేట్కి సంబంధించిన గ్రూప్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ గ్రూప్స్లోనే మీరు యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి కూడా మనం కొన్ని లీడ్స్ అనేది జనరేట్ చేసేది. ఓకే, సో ఫర్దర్గా మనకి ఈ రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్కి లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో సో వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మనం ఇండివిజువల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఈ స్మాల్ వీడియో మీకు వెళ్ళిపోతుందని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ కూడా తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.